श्रीनाथ रेड्डी मिट्टपल्ली यूट्यूब चैनल की स्वागत अंदर की नमस्कार नेनु मी श्रीनाथ रेड्डी मिट्टपल्ली इवाल तारीख वी नवंबर 21 2021 संवत्सर इवाल मुख्यांशाले कुवैत संबंधी आल कबास दिनपत्रिक कथनम प्रकार करोना को मुझे एदे वीजा ट्रेडिंग दाने तरह करोना वचन तरह वीजा इव आपेश इपू मल्ल वीजा इव स्टार्ट तरह मल्ल वीजा ट्रेडिंग प्रारंभम चुप्त अंत मन की दुंगतन वीजा अंटे अम्मकटर कदा अला मल्ल प्रारंभ वील सर्वे प्रकार को म्यक्त सोशल मीडिया द्वारा प्रचार वीजा विक्रई अभी बिजनेस विजिटिंग वीजा एवं उठाया अभी ने कोसमें कनक वार दर नागंद अलगे बिजनेस विजिटिंग वीजा इकड़क रावानी अलग इक ट्रांसफरबल अंत इकड़कोचन तरह अका मार्चा वे दिन वरुक वीजा चुप्त अलगे वर्क वीजा अंत फ्री वर्क वीजा एवं नार्मल वर्क वीजा उठाई कलाम सुमार 1700 दिन वरुक विधा चाल मंदिर सोशल मीडिया द्वारा जनल ने आकर्षि वारी वीजा विक्रईस्ट इवन अनऑफिशियल ऑफिशियल का इलांट वाटा गवर्नमेंट वाल गर्ति वाट कैंसल अवकाश होबाटी एवरना सर इलांट वाट द्वारा वीजा तस्कटे कुछ जाग्रत उदा ऑफिशियल वीजा उठाएंको प्रॉब्लम उके 1990 कुवैत मरी इराक मध्य जरिगिनटुवंटि युद्ध में युद्ध खैदुलु एवरैते उन्नारो अलांटि वारिलो ఒక 19 मंदि యొక్క అవశేషాలను కువైట్ సంబంధించిన అధికారులు అధికార లాంఛనాలతోటి ఇవాల వాటిని ఖననం చేశారు అంటే ఈ 19 మందికి సంబంధించినటువంటి అవశేషాలు అంటేది వీరికి లభించలేదు ఈ యుద్ధ ఖైదీలుగా మారిన తర్వాత వీరి అవశేషాలు వీరికి లభించకపోవడంతోటి కువైట్ సంబంధించిన అధికారులు ఇరాక్ ప్రభుత్వంతోటి సంప్రదింపులు జరిపి వీరికి సంబంధించిన అవశేషాలను సేకరించి అలాగే ఆ అవశేషాలను కూడా పూర్తిగా పరిశీలించి అంటే డిఎన్ఏ టెస్ట్ లాంటివన్నీ చేసిన తర్వాత పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వారి అవశేషాలు వారి పేర్లు అవన్నీ గుర్తించి వారికి అధికార లాంఛనాలతోటి ఇవాల అంత్యక్రియలు నిర్వహించారు కువైట్కి సంబంధించినటువంటి పిఏఐ అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక 15 ఫేక్ ఇండస్ట్రీస్ ని క్లోజ్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారు ఎందుకంటే వీళ్ళు గతంలో వీళ్ళకి అనుమతులు ఇచ్చారు కాకపోతే వీళ్ళ తనికిల్లో వీళ్ళకి తెలియదు ఏంటంటే వీళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు అంటే నాణ్యతను కలిగి లేవు అంటే గవర్నమెంట్ ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా కాకుండా వీరు లో క్వాలిటీ తోటి వస్తువులను తయారు చేస్తున్నట్టు వీళ్ళు గుర్తించారు దాని కారణం చేత ఒక 15 కంపెనీలను క్లోజ్ చేస్తున్నట్టు వారికి కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో దాని గడ వాపస్ తీసుకుంటున్నట్టు వాళ్ళు తెలియజేయడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళకి 10 సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష అలాగే ఆవిడ యొక్క భర్తకి 1 సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నట్టు కువైట్కి సంబంధించిన న్యాయస్థానం తీర్పుని విడుదల చేసింది వీరిద్దరికి की ఎందుకు ఈ శిక్ష విధించారు అనేసంటే వీరు ఇంట్లో పని చేస్తుంటే ఒక పని మనిషిని అంటే వర్కర్ ని చిత్రహింసల గురి చేసి అంటే ఆవిడిని కొట్టడం తిట్టడం కాల్చడం ఇలాంటి పనులు చేసి ఆవిడికి చావుకి కారణమయ్యారు అని చెప్పేసి నిర్ధారణ అవడం తోటి వీళ్ళకి ఈ శిక్షను విధించారు కువైట్ లో అరబ్ దేశాలకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీస్ వాళ్ళు అదుపులో తీసుకున్నారు ఒక దొంగతనం కేసులో ఇంతకీ ఇతను చేసినటువంటి దొంగతనం ఏంటో తెలుసా చాలా మంది చాలా రకాలైనటువంటి దొంగతనాలు చేస్తుంటారు కానీ ఇతను చేసినటువంటి దొంగతనం ఒక విచిత్రమైనటువంటి దొంగతనం मैन होल्स पैन कवर अंटे मैन होल्स पैन मूत उदा अला मूतल ने इतने दंगतन हवली प्रांत में सुमार इतना नाग मैन होल मूतल ने दंगतन चेसू वाट अत इंट दुर्तारत अत अदपुर कुवैत फेक डेंटिस्ट वाले अदपुर दी संबंधी पूर्ति मैं चूस नर्स तुम डेंटिस्ट प्रचार तन उ इंटे डेंटिस्ट प्राक्टिस मोदीपे ट्रीटमेंट यह विषय का बैठक पकड़ों पुलिस वालू अगर दाड़ चेसी अतुट फ्लाट भारी डेंटिस्ट उपयोग परकरावे आ परर स्वाधीन अलगे आ फेक नर्स एवरते अतन गलतको संबंधित विभाग के रेफर चैसे चटपाइन चर्यलों
చిత్తూరు కడప జిల్లాలో ఇప్పుడిప్పుడే వరద ప్రభావం అనేది తగ్గుతూ ఉంది. ఇప్పుడే గ్రామాలు బయట తేరుకుంటున్నాయి కొద్దిగా. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం వరద ఉధృతి చాలా ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే ఎగువ ప్రాంతాలను వస్తున్నటువంటి వరద కారణంగా ఇక్కడ వరద ఉధృతి అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ ప్రస్తుతానికి జలమయమయ్యాయి. అలాగే తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి రాయల చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు కట్టకి చిన్నపాటి గండి ఏర్పడింది. దీని కారణంగా ప్రస్తుతానికి దాని దిగువ ప్రాంతం ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా భయపడుతున్నారు. అధికారులు కూడా ప్రస్తుతానికి అందరినీ అప్రమత్తం చేశారు. ఏ క్షణంలో అయినా సరే ఇది తగ్గడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒకవైపు ఆలోచన ఉన్నా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు, దీనికి తగినటువంటి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం ముందస్తు జాగ్రత్తగా దాని దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోమని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. వారికి సంబంధించిన విలువైనటువంటి వస్తువులు డాక్యుమెంట్స్ ఇలాంటివి తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్లాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ చెరువుకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని చెప్పేసి కోరుకుందాం. ఒకవేళ దీని కనుక ప్రమాదం జరిగినట్టయితే దీని దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి 30 పంచాయతీలు అలాగే సుమారుగా 100 గ్రామాల వరకు నీటిమయమైనటువంటి అవకాశాలునే చాలా భారీగా నష్టమైతనగా చవిచూడాల్సి ఉంటుంది. శ్రీకాళహస్తి వరకు ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ ఈ జలమయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ చెరువుకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. ప్రస్తుతం రాయల్ చెరువు కట్ట మీద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. పోలీసులు హెచ్చరిస్తున్నారు, ఎప్పుడైనా సరే ఏ క్షణంలో అయినా సరే కట్ట దిగే ప్రమాదం ఉందని, కట్ట కింద మన్ను జారి పడుతూ ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోమని చెప్పేసి పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా చాలామంది కొండ మీద కూడా గుట్టల మీద ఎక్కేస్తున్నారు. ఆల్రెడీ ఈ పరిస్థితి మనం చూడవచ్చును. లోతట్టు ప్రాంతాల వాళ్ళని కూడా ఖాళీ చేసుకొని వెళ్ళిపోమంటున్నారు సురక్షిత ప్రాంతాలకి. పరిస్థితి చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నది. ఇది చూడవచ్చు మనం, పచ్చికాపల్లం రోడ్డు రాయల చెరువు కట్ట మీద నుండి పచ్చికాపల్లంకి వచ్చేటువంటి రోడ్డు ఇది పూర్తిగా నీటిమయమైంది కాబట్టి గండి పడింది కాబట్టి ఇక్కడ ప్రమాదకర స్థాయిలో నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఏ క్షణంలో అయినా తెగేటువంటి పరిస్థితి కనబడుతూ ఉందని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా పోలీసులు ఫ్యాన్ పెట్టుకొని హెచ్చరిస్తూ ఉన్నారు, మైకులు పెట్టుకొని. కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్ళు కూడా చాలా సురక్షిత ప్రాంతాలకు పక్కన ఉన్నటువంటి గుట్టలు కొండల మీదకి వెళ్ళిపోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా చాలామంది ఈ బల్జిపల్లి కానీ మచ్చారెడ్డిపల్లి రామాపురము ఆ తర్వాత కమ్మకండిగ ఈ గంగిరెడ్డిపల్లి నాడవలూరు ఈ గ్రామస్తులంతా ఇప్పటికే దాదాపు చాలామంది ఖాళీ చేసుకొని మూటమ్ములు సర్దుకొని ప్రయాణమై తలో దిశగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇప్పటికైతే కట్ట అయితే తెగలేదు కానీ మట్టి మాత్రం వెనక భాగంలో జారిపడుతూ ఉంది, నీళ్లు చెమ్మగిస్తున్నాయి కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికిప్పటికి పెరిగిందిలే, నిలబడదు. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడానికి ఏదైనా ట్యాక్సీ సర్వీసులు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, వారి కోసం చెప్పేసి నేను మీకు డిస్ప్లో ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లో కాల్ చేసి మీకు షేరింగ్ కావాలనుకున్నా లేదంటే ఫుల్ ట్యాక్సీ కావాలన్నా సరే మీరు ముందస్తుగానే బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 243.30 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 500 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 988 పిలుసుగా ఉంది.
ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 14 కొత్త కరోనా కేసుల మీద 21 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 10,488 కొత్త కరోనా కేసుల మీద 12,329 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 313 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 1,22,714 మంది ఈ కరోనా వైరస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 4 గంటల్లో 833 కొత్త కరోనా కేసుల నమోదై కేరళలో 6,75, కర్ణాటకలో 213, తమిళనాడులో 765, అలాగే ఆంధ్రప్రదేశ్లో 164 కేసులు చొప్పున నమోదై ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటల్లో 196 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 2,392 మంది ఈ కరోనా వైరస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 4 గంటల్లో 134 కొత్త కరోనా కేసులు నమోదై 164 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 3,626 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 25,76,00,000 కేసులు నమోదకంగా అందులో 23,26,00,000 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. అలాగే సుమారుగా 51,66,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 487,500 కేసులు నమోదకంగా అమెరికాలో 36,600 కేసులు, బ్రెజిల్లో 8,800, యూకేలో 40,000, రష్యాలో 37,000, టర్కీలో 23,000, అలాగే ఫ్రాన్స్లో 22,000 కేసులు చొప్పున నమోదై మన సబ్స్క్రైబర్స్ కొంతమంది జాబ్ వ్యాకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని తోలడానికి డ్రైవర్ కావాలని చెప్తున్నారు, మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రెగ్గా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళ పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, జీతం అయితే కనుక సుమారుగా 284 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇచ్బిల్లి ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళ వంట కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, జీతం అయితే కనుక సుమారుగా 224 వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక ఇటు వాళ్ళతో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, చాలా చిన్న ఇల్లు, ఆ ఇంట్లో ఒకే ఒక మనిషి ఉంటారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హవల్లీ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కంపెనీలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, చాలా మంచి జీతం ఇస్తారంట, అలాగే మంచి పని అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో మహమ్మద్ జైద్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది, జాజాల నితిన్ సాయి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది, మరియు జల్లి దివిజశ్రీ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకి ఉన్నటువంటి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.